ప్రియమైన వారలారా, సంతోషంగా ఉన్నారా? యేసు తోడుగా ఉండగా ఎందుకు కలత చెందాలి? పరిస్థితులన్నిటినీ చూసి భయపడకండి. లోకంలో ఇలాంటి అపాయములు వస్తుంటాయి, పోతుంటాయి. లోకంలో జరిగే కార్యములు, సంభవాలు అన్నిటినీ చూసి మీరు భయపడి సోలిపోయి స్తంభించి పోకూడదు. దేవుడు ఏం చెప్పుచున్నారో తెలుసా? యెషయా 41:10 నీకు తోడయ్యున్నాను, భయపడకుము, నేను నీ దేవుడయ్యున్నాను, దిగులు పడకము, నేను నిన్ను బలపరుతును. మిమ్మల్ని చూసి చెబుతున్నారు, నా కుమారుడా, నా కుమార్తె, ఎందుకు భయపడుతున్నావు? ఎందుకు, ఏ కారణము చేత నీకు భయము కలుగుతోంది? నేను తోడుగా ఉన్నాను కదా. ఆకాశమును భూమిని సృష్టించిన సర్వశక్తిమంతుడైన దేవుణ్ణి నేను. ఎర్ర సముద్రమును చీల్చిన వాడని నేను. నేను నీకు తోడుగా ఉన్నాను కదా, కనుక ఎందుకు భయపడుతున్నావని చెబుతున్నారు. ఈ సమస్య, ఈ వ్యాధి, ఈ పోరాటము, ఈ అవసరము, ఈ కర్ఫ్యూ, ఈ పోగొట్టుకున్నవి దేనికి భయపడకు, తోడుగా నేనున్నాను. నీవు దిగులు చెందకూడదు, నీవు భయపడకూడదు, దిగులు చెందకూడదు. అయ్యో, దిగులుగా ఉన్నది అనుకుంటేనే కలవరంగా ఉన్నది. ఎందుకలా కలవరపడుతున్నావు? దేవుడు చెబుతున్నారు, నేనున్నాను కదా నీకు. నీవు భయపడునట్లుగా విడిచిపెట్టను, దిగులు చెందునట్లుగా విడిచిపెట్టను, నేను తోడయ్యుండి నడిపించదను, నేను చేయి పట్టుకుని నడిపిస్తున్నాను కదా అని దేవుడు చెప్పుచున్నారు. మీరేం చెప్పాలి? దేవా, మీరు నాకు తోడుగా ఉన్నారు, అందుకని భయపడను. మీరు నా దేవుడవు, కనుక నేను దిగులు చెందను. నా చుట్టూ ఏమి జరిగినను, ఎన్ని పోరాటాలు, ఇరుకు ఇబ్బందులు కలిగినను భయపడను అని మీరు చెప్పినప్పుడు ఆయన హృదయము ఆనందించును. నా పిల్లలు నా మీద ఎంత గొప్ప విశ్వాసమును ఉంచి ఉన్నారు, నా కుమారుడు, నా కుమార్తె నా మీద ఇంత విశ్వాసము ఉంచి ఉన్నాడే అని దేవుడు సంతోషపడను. చెబుతారా, ఓ నా తండ్రి, నేను భయపడను, మీరు నాకు తోడయ్యున్నారు, నాకు తోడుగా ఉన్నారు, నేను దిగులు చెందను. అన్నింటినీ మేలులుగా మార్చగలరు, భయపడే పరిస్థితులన్నీ మారిపోవును, అద్భుతము జరుగుతుంది, నేను విశ్వసించదను. యేసు నామములో అద్భుతములు ఎదురుచూసెదను. ఆమెన్, ఆమెన్.